పాలేరు నెల్లజర్ల దళితులు డి పట్ట భూములు దురాక్రమణ చేసిన అగ్రవర్ణాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం రాజమండ్రి పార్లమెంట్ జిల్లా నల్లజర్ల మండలం కవులూరు సచివాలయ వద్ద నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న, రాష్ట్ర కన్వీనర్ గంటా నరసింహులు ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కవులూరు సచివాలయం వద్ద పెనుమక నాగేశ్వరరావు లేటు డి పట్ట భూమి సర్వే నెంబర్ 35/9 ఎకరా 4.40 సెంట్లు భూమి సదరు అగ్రవర్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొల్ల గంగన్న లేటు కుమారుడు బొల్ల కృష్ణమూర్తి తదితరులు భూమి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి కబ్జా చేసి పైగా భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని అగ్రవర్ణాలకి అని తహసీల్దార్ సలహాపై సదరు హైకోర్టులో ఇంపీరియల్ ఆర్డర్ పెనుమక రవికుమార్ కు ఇవ్వగా సదరు అగ్రవర్ణాల కమ్మ సామాజిక వర్గం పోలీసు కేసులు పెడుతున్న విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి స్పందన ద్వారా తెలియజేయగా సదరు గ్రామ సచివాలయంలో రెవెన్యూ అధికారి విచారణ రాగా వారి ఎదుట ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో దళిత భూమిని దురాక్రమణ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని పెనుమాక రవికుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి నిరసన తెలపడం, తమ తండ్రికి వారసత్వంగా డి పట్ట భూమి తమకు పూర్తి హక్కులు ఉన్నా అధికారులు అగ్రవర్ణాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని రవికుమార్ పెనుమాక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టుకు రెవెన్యూ అధికారుల నివేదిక ఎండోర్స్మెంట్ సమర్పించి తమకు న్యాయం వచ్చే వరకు నిబంధనల ప్రకారం పోరాటం చేస్తామని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమాక రాజ్ కుమార్, పెనుమాక ఫ్లారెన్స్ నైటింగేల్, పెనుమాక అచ్చమ్మ, పెనుమాక అశోక్ కుమార్, పెనుమాక హేమంత్ కుమార్, పెనుమాక లక్ష్మీకాంతం, పెనుమాక రాజామణి, పెనుమాక జయ, పెనుమాక చంద్రిక, పెనుమాక పరిమళ, కండిల్లి రాము, గెడ్డం వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములు దురాక్రమణ చేసిన వారి చర్యలు చేపట్టాలి.